ముందుగా ఉచిత కరెంట్‌కు సంబంధించి వాస్తవంగా అక్కడ నేను చెప్పదల్చుకున్నది ఉచిత కరెంట్‌ను అనుచితంగా అవినీతికి చంద్రశేఖర్ రావు గారు ఉపయోగించుకుంటుండు 2018 వరకు 9 గంటల విద్యుత్తుని ఇచ్చినామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 2018 లో ఎన్నికల కంటే ముందు 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు ఇస్తున్నామని దీనికి తెరలేపింది దీని వెనకల మూడు ప్రధానమైన కారణాలు ఉన్నాయి 2004 నుంచి 2014 వరకు ప్రైవేట్ పెట్టుబడిదారులకు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనుమతులు ఇచ్చి బొగ్గు కేటాయింపులు చేసి ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల కొరత ఉంటుంది కాబట్టి ప్రైవేట్ వ్యక్తులను చాలా మందిని రాష్ట్ర ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించింది వాళ్ళ ప్రాజెక్టులు కట్టి పూర్తి చేసుకొని ముందుకొచ్చి అమ్ముకునే వచ్చే వరకల్లా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం విపరీతంగా పెరిగిపోయింది వినియోగం తగ్గిపోయింది ఈ రోజు బజారులో 20000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటే 15000 మెగావాట్ల విద్యుత్తును కూడా కొనుగోలు చేసేటోళ్ళు లేరు ఒక 5000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్రైవేట్ సంస్థలు మూతబడినే దివాలా తీసినే దానికి ఉదాహరణ టిఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు గారికి కృష్ణపట్నంలో 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థ ప్రారంభించి 10 ఏళ్ళైంది 5 6 ఏళ్ళు ఎవ్వడు కొనటోళ్ళు లేక మూతేసి దానికి బ్యాంకుకు లోన్లు కట్టలేక ఆయన మిగతా మధుకాన్ కంపెనీ కూడా దివాలా తీసింది దానికి బ్యాంకు ఇన్స్టాల్మెంట్లు కట్టలేక నామ నాగేశ్వరరావు ఆ పార్టీ ఫ్లోర్ లీడరు కేసీఆర్ను రమ్మనుండ్రి ఇదే కాకుండా నేను ఇంతకుముందు మీడియా మిత్రులకు కొన్ని పేపర్లు ఇచ్చిన 2015-16 భద్రాద్రి కొత్తగూడెంలో 1040 మెగావాట్లు అదేవిధంగా యాదాద్రి పేరు మీద 4000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే కొత్త ప్రాజెక్టులను మేము ప్రారంభిస్తున్నాము ఈ రెండింటికి కలిపి దాదాపుగా 45000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి చంద్రశేఖరరావు గారు ప్రకటన చేస్తే ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణకు వచ్చిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిండు 2 రూపాయల 60 పైసలకు 2 రూపాయల 70 పైసలకు ఎంత కావాలంటే అంత విద్యుత్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది మీరు ఎలాంటి కొత్త పెట్టుబడులు పెట్టకండి కొత్త ప్రాజెక్టులు కట్టకండి మీకు విపరీతమైన ఆర్థిక భారం అవుతుంది మీరు ఆ పని చేయకండి ఎంత కావాలన్నా మేము ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి చెబితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలు పెడచెవిన పెట్టి కేంద్ర ప్రభుత్వం 2 రూపాయల 60 పైసలకు 2 రూపాయల 70 పైసలకు విద్యుత్ ఇస్తామంటే ఆ పేపర్ ఒకసారి ఇక్కడి పీయూష్ గోయల్ గారు ఇచ్చిన పేపర్ కటింగ్ ఇది విద్యుత్ ప్లాంట్లపై విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై తెలంగాణ పునరాలోచించాలి పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి ఇవాళ పేపర్ కటింగ్ తీసి ఇచ్చిన మీకు కేంద్ర మంత్రే స్పష్టంగా వచ్చి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మీరు కొత్త ప్లాంట్లు పెట్టి అప్పులే పాలు చేయకండి విద్యుత్ జెన్కోలను ట్రాన్స్కోలను మీరు తక్షణమే ఆలోచన మానుకోండి కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగులు విద్యుత్ ఉన్నది మీకు అంద మీకు ఇస్తాం 2 రూపాయల 60 పైసలకు 2 రూపాయల 70 పైసలకు మీరు పునరాలోచించుకోండి అని పీయూష్ గోయల్ కేంద్ర మంత్రిగా తెలంగాణ పర్యటనకు వచ్చి చెప్పిండు ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి చంద్రశేఖరరావు వినిపించుకోకుండా 4000 మెగావాట్లు యాదాద్రిలో కడుతున్నామని 35000 కోట్ల రూపాయలు దాని మీద అప్పు చేసిండు భద్రాద్రి కొత్తగూడెంలో కాలం చెల్లిపోయిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఇండియా బుల్స్ అనే గుజరాత్ సంస్థ 7000 కోట్లతోని కట్టాల్సిన 1040 మెగావాట్ల దాన్ని 10000 కోట్లు పెట్టి 1000 కోట్ల రూపాయల కమిషన్లు కొట్టి ఆ ప్రాజెక్టును కూడా కాలం చెల్లిపోయిన సాంకేతికంగా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన టెక్నాలజీని తీసుకొచ్చి భద్రాద్రి కొత్తగూడెంలో ప్రాజెక్టును కట్టిండు అదొక 1040 ఇదొక 4000 దాదాపు 5000 మెగావాట్లు 45000 కోట్ల రూపాయలు బ్యాంకులలో అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టి విద్యుత్ జెన్కోలను ట్రాన్స్కోళ్ళు అన్నింటిని కూడా దివాలా తీపించింది అది తప్పు నేను చెప్పడం కాదు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పారు ఇది రెండవ తప్పిదం మూడవది విద్యుత్కు సంబంధించి జెన్కోనేమో ఉత్పత్తి చేస్తుంది ట్రాన్స్కోనేమో సరఫరా చేస్తుంది డిస్కామ్లేమో సదరన్ డిస్కామ్ నార్థన్ డిస్కామ్ డిస్కామ్లేమో కన్జ్యూమర్లకి సరఫరా చేస్తుంది అంటే కనెక్షన్స్ ఇస్తుంది ఇవాళ మనకు తెలంగాణలో సదరన్ డిస్కామ్ నార్థన్ డిస్కామ్ అని రెండు ఉన్నాయి వీటి కిందనే ఉండే కనెక్షన్లు అన్నీ కూడా ఇవాళ సంస్థలు మొత్తం దేశంలోనే ఇట్లాంటి డిస్కామ్లు 52 ఉన్నాయి షబీర్ అలీ గారు మంత్రిగా ఉన్నప్పుడు
ఈ రెండు డిస్కాంలు ఒకటి నుంచి 10వ స్థానం లోపల దేశంలో కేంద్ర ప్రభుత్వం రేటింగ్ ఇస్తది దీంట్లకు అంటే ఉత్పత్తి సామర్థ్యం సరఫరా సామర్థ్యం బిల్లుల వసూళ్ల సామర్థ్యం విద్యుత్ తక్కువ ధరకు కొనుగోలు చేసిన అన్ని క్రైటీరియా పెట్టుకొని తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు విద్యుత్ సరఫరా చేసి బిల్లుల వసూళ్లు సరఫరాలో ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుంటే చేయడం ద్వారా దాని సామర్థ్యాన్ని లెక్కించి దేశంలో ఉండే 52 డిస్కాంలకు రేటింగ్ ఇస్తారు ఆ రోజు ఏ ప్లస్ రేటింగ్ ఉండే ఇయాల సి మైనస్ రేటింగ్లకు వచ్చేనే 3 గంటలని మాట్లాడిండు శాస్త్రవేత్తలు రైతులు రైతుల కోపాగ్ని చూసినాక తప్పుని తెలుసుకొని తప్పు మాట్లాడడం క్షమాపణ చెప్తున్నాం అంటే దానికి ఎవరైనా ఓకే పరవాలేదులే అనుకోవచ్చు కానీ తప్పును ఒప్పు చేసుకోవడానికి ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టు కేసీఆర్ మీద ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేయడం ఉచిత కరెంటు విధానమే తప్పని మాట్లాడడం ఇండ్లెందో అవినీతి జరిగిందని మాట్లాడడం బషీర్బాగ్ కాల్పులకు కారణం అనడం ఇంత చిల్లర దివాలాకోరు దిక్కుమాలిన రాజకీయాలు ఉంటాయా కన్నా అసలు ప్రజలు నవ్వుకుంటున్నారు మీ విధానం చూసి ఒక పిసిసి అధ్యక్షుడికి ఉండాల్సిన అవగాహనేనా ఇది ఒక పిసిసి అధ్యక్షుడికి ఇంత మాత్రం వ్యాపారానికి ఎన్ని గంటల కరెంటు కావాలో తెలియకుండా మాట్లాడతారా అని అలా ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీని చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఒక పిసిసి అధ్యక్షుడు ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలి ఇలా గతంలో కూడా మన రాష్ట్రంలో చూసినాం ఉచిత విద్యుత్తు వద్దన్నోళ్లకు రాజకీయంగా సమాధి చేసింది చంద్రబాబు నాయుడు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని ఉచిత కరెంటు సాధ్యం కాదని మాట్లాడితే గతంలో ఆయనకు ఆయన పార్టీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 3 గంటల కరెంట్ చాలని మీటర్లు పెడతామని ఉచిత విద్యుత్తు విధానానికి సోనియా గాంధీ గారు వ్యతిరేకమని మీరు మాట్లాడుతున్నారు డెఫినెట్గా ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అనేటువంటిది ఒక అవసరం తెలంగాణకు విద్యుత్ అనేది ఒక ప్రాణాధారం ఎందుకంటే తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 30 లక్షల వ్యాపార విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి ఇయాల మీరు డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికీ ఆయిల్ ఇంజన్లు ఉంటాయి కరెంట్ ఇయ్యక ఆయిల్ ఇంజన్ మీద వ్యాపారం చేసే పరిస్థితి ఉంటుంది యూపీలో మహారాష్ట్రలో చాలా చోట్ల ఆయిల్ ఇంజన్లు ఉంటాయి కానీ తెలంగాణలో పల్లె పల్లెకు కూడా ఇయాల 3 ఫేజ్ కరెంట్ ఇచ్చింది గిరిజన ఆవాసాలకు కూడా 3 ఫేజ్ కరెంట్ లేదంటే ముఖ్యమంత్రి గారు దాదాపు 250 కోట్ల రూపాయలు ఇచ్చి మారుమూల కోయగూడాలకు గోండుగూడాలకు కూడా లంబాడి తండాలకు కూడా ముఖ్యమంత్రి గారు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి ఇలా రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాం మొన్న 4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇస్తే పట్టాలే కాదు రైతు బంద్ ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం ఆ రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కూడా ఇస్తా ఉన్నాం ఇది మా కమిట్మెంట్ రైతుల పట్ల మీదేందనేది మనం బయటపడ్డది ఇలా ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక వ్యాపార కోణంలో చూస్తుంది కేసీఆర్ గారేమో మానవీయ కోణంలో చూసిండు మన తెలంగాణ రైతు బతకాలి తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో ఉండాలి రైతు బతుకులో మార్పు రావాలి రైతులు ఆత్మగౌరవంతో ఉండాలని ఒక మానవీయ కోణంలో చూసే పద్ధతి బీఆర్ఎస్ పార్టీది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ది కానీ మీరేమో ఒక వ్యాపార ధోరణి కాంగ్రెస్ పార్టీ ఒక వ్యాపార కోణంలో ఇవాళ ఈ ఉచిత విద్యుత్ అనేదాన్ని చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపు కొత్తగా మన రాష్ట్రంలో 8,10,000 వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం పాతవే కాకుండా 8,10,000 వ్యవసాయ ఉచిత కనెక్షన్లు ఇచ్చాం అంతేకాదు ఆనాడు ఎందుకు మోటార్లు కాలిపోయినాయి ఆనాడు ఎందుకు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కరెంటు మోటార్ల వైండింగ్ దుకాణాలు మూతబడ్డాయి ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేసే దుకాణాలు మూతబడ్డాయి ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు ఉత్పత్తి మొత్తం మాయమైపోయినాయి ఇన్వర్టర్ల ఫ్యాక్టరీలు బంద్ అయినాయి జనరేటర్ల అమ్మకాలు బంద్ అయిపోయినాయి ఎందుకు బంద్ అయినాయి నాణ్యమైన కరెంట్ వస్తుంది 24 గంటల కరెంట్ వస్తుంది కనుకనే దుకాణాల ముందు పోతే జనరేటర్లు డీజిల్ జనరేటర్లు కనబడతలేవు మన ఇళ్లలో ఇన్వర్టర్లు కన్వర్టర్లు కనబడతలేవు ఇవాళ ఊర్లలో మండలాలలో గ్రామాల్లో కరెంటు మోటార్లు వైండింగ్ చేసే దుకాణాలు ఊరికొకటి ఉండేది ఇవాళ మునుపట్లాగా లో క్వాలిటీ కవర్ రావట్లేదు పవర్ రావట్లేదు క్వాలిటీ పవర్ వస్తుంది నాణ్యమైన విద్యుత్ వస్తుంది కనుక మోటార్లు కాలడం లేదు మునుపట్లాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలినట్టు ట్రాన్స్ఫార్మర్లు కాలడం లేదు అందుకే ఇవాళ బ్రహ్మాండమైన కరెంట్ వస్తుంది దీనికి ఏమైనా మ్యాజిక్ చేసినామో మంత్రం వేసినామని చెప్తలేము మేము ముఖ్యమంత్రి గారు
హైటెక్ సిటీలో హైదరాబాద్లో ఎట్లాంటి కరెంట్ వస్తుందో ఒక మారుమూల పల్లెలో రైతుకు కూడా అలాంటి కరెంట్ రావాలని విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి గత 9 సంవత్సరాల్లో 37000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం 37000 కోట్లు గ్రామీణ విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఖర్చు పెట్టాం అది 440 సబ్స్టేషన్లు 220 కేవీ సబ్స్టేషన్లు 132 కేవీ సబ్స్టేషన్లు 33/11 కేవీ సబ్స్టేషన్లు వేల కొద్ది ట్రాన్స్ఫార్మర్లు లూజ్ లైన్స్ స్ట్రెంథెన్ చేయడము అదనంగా పోల్ ఇవ్వడము కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం 37000 కోట్లు ఖర్చు పెట్టిన గనుకనే ఇవాల 24 గంటల నాణ్యమైన కరెంటు రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వగలిగారు అప్పుడేమో అర్ధరాత్రి వచ్చే 2-3 గంటల కరెంటు పెట్టడానికి మనం చూసిన గతంలో నక్సలైట్లు అనుకొని పోలీసులు రైతులను కాల్చి చంపిన రోజులు కూడా ఉన్నాయి పాత రోజుల్లో రాత్రిపూట బతుకుదెరువు కోసం కరెంటు పెట్టడానికి పోతే నక్సలైట్లు అనుకొని కాల్చి చంపిన రోజులు కూడా చూశాం గత ప్రభుత్వాల హయాంలో పాములు గుట్టి తేళ్లు గుట్టి కరెంటు షాకులు కొట్టి ఎన్ని ప్రాణాలు పోయినాయి ఆ రోజుల్లో ఇయాల మన ఇంట్లో అవసరం ఉన్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటున్నాం అవసరం అయితే బంద్ చేస్తున్నాం రైతుకు కూడా ఆ సౌకర్యం ఇచ్చేయండి దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కూడా తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు మోటార్ ఆన్ చేసుకోవాలి ఎప్పుడు అనుకుంటే అప్పుడు మోటార్ ఆఫ్ చేసుకునే విధంగా రైతుల కోసం కేసీఆర్ ఆలోచించండి ఇది తప్ప ఇది తప్పన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతా ఉంది మీరు ఎన్నడని ఆలోచించినరా మీ హయాంలో ఇచ్చిన మాట ఎన్నడని నిలబెట్టుకున్నారా మీ ఎన్నికల మేనిఫెస్టోలో 9 గంటల పగటి పూట కరెంట్ ఇస్తామని 3 గంటలు కూడా ఇయ్యని కాంగ్రెస్ పార్టీ మీరా మాట్లాడేది